మళ్ళీ నాకు ఇస్తానని. మాట మీద నిలబడడం మా వంశంలో లేదు. సిరిసిల్ల నా సిరుల జిల్లా. మరి తెలంగాణకు సింధూరం తిలకం దిద్దిన మన సిరిసిల్లకు మూడు వరాలు ఉన్నాయి. ఒకటి ఎవడాల రాజన్న. అందరూ ఒకసారి ఓం నమ శివాయ్. సరిపోదు, ఎముడాల రాజన్నను గుర్తు చేస్తే రాష్ట్రం మొత్తం తెలవాలి. ఓం నమ శివాయ్. ఆ తర్వాత మన చేనేత కార్మికులందరి తరఫున ఒక వరం, అంటే మనందరికీ ఒక రాష్ట్రానికి చేనేత అనగానే సిరిసిల్ల గుర్తొస్తుంది. ఇది రెండో వరం. మూడోది ఈ సిరిసిల్లను సిరుల జిల్లాగా రామన్న రాజ్యంగా పరిపాలిస్తున్న మన రామన్న ఒక వరం. అలాంటి రావణ ఇంకో తొందరలో రాబోతున్నాడు. అలాంటి ప్రదేశం నుంచి ఒక చిన్న కూరగాయల గంప దగ్గర నుంచి నేనున్నా అని హైదరాబాద్కు కలను నమ్ముకొని వచ్చిన మా వేణన్న ఇక్కడి నుంచి కావడం, సినిమాను గెలిచి ఒక సినిమాను నా తెలుగు బిడ్డలకు, నా రెండు రాష్ట్రాలకు, ప్రపంచంలో తెలుగు వాళ్ళందరికీ ఒక కుటుంబ పరమైన చిత్రం అందిస్తానని చెప్పి కళలు కానీ కథ రాసుకొని ఒక అద్భుతమైన సినిమాను దిల్ రాజు గారి బ్యానర్లో చేసి దాన్ని మన ఊరు నుంచే ఒక వేడుక జరుపుకోవాలని కన్న కళను మీ ముందు పెట్టడానికి ఈరోజు వచ్చిన, వాళ్ళందరికీ ఆశీర్వదించడానికి వచ్చిన ప్రేక్షక దేవుళ్ళందరికీ సలాం. మరి ఇక్కడ ఒక్కొక్కరి గురించి చెప్పాలంటే కాశర్ల శ్యామన్న గురించి చెప్పాలి. పుట్టిన పాట నుంచి పెళ్లి పాట, ధూమ్ధాం పాట దగ్గర నుంచి ఇప్పుడు రేపటి నుంచి ఒక చావు పాట వస్తే కూడా అది కాశర్ల శ్యామన్న పాటే. అంటే ఒక పెళ్లిని వేడుకలాగా చేయొచ్చు, కానీ చావును కూడా ఒక వేడుకలాగా పాట ద్వారా మనకు అందించిన కాశర్ల శ్యామన్న గురించి చెప్పుకోవాలి. అలాగే దర్శి అన్న కావ్య గురించి చెప్పుకోవాలి. ఒక ఇద్దరు ఇన్నోసెన్స్ క్యారెక్టర్లు, ఎవరి ఇన్నోసెన్స్లో వాళ్ళు చేస్తూ మనల్ని కడుపుప్ప నవ్విస్తూ వాళ్ళ ప్రేమను చూపిస్తూ వాళ్ళిద్దరి గురించి కథ ద్వారా చెప్పుకోవచ్చు. ఇక్కడికి ఒక్కసారి బలగంతో ఒక్కసారి నాకు వినపడేలాగా బలగం అందామా? బలగం. ఆహా, బలం లేని బిడ్డలందరూ అన్నారు, బలం ఉన్నోళ్ళందరూ కూర్చున్నారు. బలం అన్న మనకు బలగం బాగా ఉంది అని నిరూపించుకోవడానికి ఈ అన్న కెమెరాలన్నీ చూస్తానే, రాష్ట్రం మొత్తం చూస్తాంది. మన సిరిసిల్ల బలగం ప్రపంచం మొత్తం తెలిసేలాగా ఒక్కసారి బలగం, బలగం. మనందరికీ కుటుంబమే ఒక బలం, మన కుటుంబాలే ఒక బలగంగా ఇక్కడికి మన రామన్న కూడా తన బలాన్ని తెలియజేస్తూ మన బలగాన్ని సూపర్ హిట్ చేయడానికి ఇక్కడ విచ్చేస్తున్న రామన్న కూడా వెల్కమ్ చెప్దాం. అలాగే దిల్ రాజు గారికి ఎంతో ఇష్టంగా తీసిన సినిమా, ఎన్నో సినిమాలు మన కోసం చాలా సినిమాలు అందించి ఈ బలగాన్ని మాత్రం ప్రేమగా మనకు అందిస్తున్నటువంటి దిల్ రాజు గారికి మీ అందరి ఆశీర్వాదాలు కావాలి. చాలా చాలా థ్యాంక్స్. ఇందులో నా క్యారెక్టర్ మీరు చూసినాక చాలా సంబరపడతారు, చాలా ఆనందపడతారు. అరే మందేద్దామారా అంటారు. ఇలాంటి దగ్గుమందేగా, దగ్గుమందు కాదు మన మందు. థ్యాంక్ యూ వెరీ మచ్. మనమని నన్ను కలుపుతుండు, నువ్వే దూరపోయినవా, మా అందరు కలిసిన వాళ్ళమే. ఓకే, తొందరలో 3వ తారీఖున మన ముందరికి వస్తున్న ఈ సినిమాను కుటుంబ పరంగా ఒక సినిమాను అందరూ ఒకేలాగా చూస్తారు, కానీ ఈ సినిమాలో ఒక కుటుంబం నుంచి వెళ్ళి అందరు సినిమాకి వెళ్తే వాళ్ళకు కావాల్సిన పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఆడబిడ్డ తండ్రి కోసం, ఒక తండ్రి బిడ్డ కోసం, ఒక బిడ్డ అక్క కోసం, అన్న కోసం, ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వారు సినిమాను చూసే ఒక బలగం సినిమాను ఆశీర్వదిస్తారని మీరందరూ ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీరు అచ్చరవి బలగం నుంచి కోరుకుంటూ లవ్ యూ ఆల్. బా, ఇందాక నుంచి వెతికాను ఎక్కడ వాల్యూమ్ బటన్ ఉందో తెలియట్లేదు, తగ్గిద్దాం.